దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను కుదివేస్తున్న హిజాబ్ వస్త్రధారణ వివాదం దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో పాటు కొన్ని దేశాలు కూడా దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాయి దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది తమ అంతర్గత విషయాలపై రెచ్చిగొట్టే కమెంట్లు చేయడం తగదని సూచించింది ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాబ్జీ ఓ ప్రకటన విడుదల చేశారు కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్ అంశాన్ని ప్రస్తుతం కర్ణాటక న్యాయస్థానం పరిశీలిస్తోంది మా రాజ్యాంగ విధి విధానాలు ప్రజాస్వామ్య నియమాలకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది భారత్ గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటారు అయితే మా అంతర్గత సంస్థలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఎన్నటికీ స్వాగతించబం అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది కర్ణాటకలో గత కొన్ని రోజుల క్రితం మొదలైన హిజాబ్ వస్త్రధారణ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే దీనిపై కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీరును తప్పుపట్టారు అటు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ కూడా ఈ వివాదంపై స్పందించింది ఈ నేపథ్యంలోనే కేంద్ర విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది అమెరికా ద్రవ్యోల్బల భయాలు దేశీయ స్టాక్ మార్కెట్లను శుక్రవారం ముంచేసాయి ఫలితంగా ఒక్కరోజే లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది షేర్ మార్కెట్ బిల్బుల్ గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేష్ జూన్ జూన్ వాలా సైతం నిన్నటి మార్కెట్ల పతనానికి భారీ నష్టాన్ని చవిచూశారు రెండు కంపెనీల్లో ఆయన షేర్ల విలువ గణనీయంగా తగ్గడంతో ఒక్కరోజే నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నష్టపోయారు ఉక్రెయిన్ అంశంపై రష్యాకు అమెరికాకు మధ్య వేడి మరింత పెరిగింది ఉక్రెయిన్లోని తమ పౌరులు తక్షణం వెనక్కి వచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సైన్యాన్ని పంపడం కుదరదని చెప్పారు అలాంటి ప్రయత్నం ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని పేర్కొన్నారు ఒకప్పుడు శివారు ప్రాంతంగా విసిరేసినట్లుగా నిర్మాణాలు ఉండే ఈ ప్రాంతం తక్కువ సమయంలోనే వేగంగా అభివృద్ధి చెందింది ఎల్బీ నగర్ చుట్టుపక్కల మాల్స్ మల్టీప్లెక్స్ ఆకాశ హర్మాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి వ్యక్తిగత ఆవాసాలకు కేంద్రంగా ఉన్న కాలనీల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల గృహ సముదాయాలు వస్తున్నాయి స్థలాలు ధరలు పెరిగి వ్యక్తిగత ఇళ్ల ధరలు కోటి దాటడంతో బడ్జెట్లో దొరికే అపార్ట్మెంట్ల వైపు మొగ్గు పెరిగింది ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది ఈ ప్రాంతంలో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అధికం ఇప్పుడు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి మరికొన్ని నిర్మాణంలో పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారని వైద్య వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలు చనిపోతే పార్థివ దేహాలను ఇళ్లకు పంపడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు సిఎస్ఆర్ కింద అంబులెన్స్లు ఇచ్చిన పలు సంస్థలకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు కరోనా సమయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడ్డారన్న మంత్రి త్వరలోనే హైదరాబాద్కు నలభై సూపర్ స్పెషాలిటీ కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఐదుగురు గాయపడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నగర్ కు చెందిన ఓ వృద్ధురాలు కర్నూలు పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆమెను చూసేందుకు కుమారుడు ఆంజనేయుతో పాటు కుమార్తెడు ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మి అల్లుడు శ్రీనివాసులు మనమడు కుమార్ మరో యువతి కలిసి శుక్రవారం ఉదయం ఆరు గంటలు కారులో బయలుదేరారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో బస్తివాడు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ను కారు వేగంగా ఢీకొంది ఈ ఘటనలో భాగ్యలక్ష్మి ఆదిలక్ష్మి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు కారు నడుపుతున్న ఆంజనేయులతో పాటు కుమార్ మరో యువతి గాయపడ్డారు కంటైనర్ను కారు బలంగా ఢీకొట్టడంతో పూర్తిగా ఇరుకుపోయింది ప్రమాదంలో భాగ్యలక్ష్మి తలముండ నుంచి వేరైంది రెండు మృతదేహాలు కార్లో ఇరుకుపోవడంతో పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కంటైనర్ కారు డివైడర్లపై కేసు నమోదు చేసినట్లు ఒలిందకొండ ఎస్ఏ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు